Kula Nirmulana Poratalu Yeni Jargina, A Kampu Inka Samajani Veded and Ledu, Tanakutuni Pelladadani, O Tantritan Alunikuda Chodakunda, Hatcha Chinch in a Gatana, Miriala Gudalo Kalkulan Reptondi, Mitta Madjanam Patapagalu Okakan Takuduchi, Pranay Ani Yavakuni Nariki Champadanto Stanikanga Alajadi Chalaregutondi. అది నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం మధ్యాహ్నం 1:30 2 గంటల సమయం పట్టణంలోని జ్యోతి ఆసుపత్రి నుంచి బయటకొస్తున్నారు ప్రణయ్ అమృత అనే యువ దంపతులు ఇంతలో వెనక నుంచి ఒకటి వచ్చి పట్టపగలు అందరూ చూస్తుండగా ప్రణయ్ను అత్యంత కిరాతకంగా నరికి చంపేశాడు దీంతో ప్రణయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు అతడితో పాటు నడుస్తున్న అమృత తదితరులు అదిరిపడి అక్కడి నుంచి ఆసుపత్రి లోపలికి పారిపోయారు ఎప్పటినుంచో ప్రేమించుకున్నారు వీళ్ళ కులాలు వేరు కావడంతో కుటుంబాల్లో వీళ్ళ పెళ్లికి అభ్యంతరాలు ఉన్నాయి మరి ముఖ్యంగా అమృత తండ్రి మారుతీరావు నగరంలో ప్రముఖ బిల్డర్ బాగా ఆస్తిపాస్తులు ఉన్నాయి ఈ ఆస్తి అంతస్తులేవి వీళ్ళిద్దరి ప్రేమను వేరు చేయలేకపోయాయి ఇద్దరు తన ప్రేమను పండించుకోవాలని నిర్ణయించుకున్నారు అమృత తన కుటుంబాన్ని ఎదురించి ప్రియుడు ప్రణయ్ను పెళ్లాడింది నాటి నుంచి ప్రణయ్ వర్సెస్ అమృత తండ్రి మారుతీరావుగా మారింది వ్యవహారం మారుతీరావు కొన్నేళ్ల క్రితం అల్లుడు ప్రణయ్ను చంపేస్తానంటూ బెదిరించినట్లు చెబుతున్నారు పోలీసులు ఇదేం పట్టకుండా ప్రణయ్ అమృత ఇదే ఊళ్ళో ఉంటూ తమ కాపురం తాము చేసుకుంటున్నారు ప్రణయ్ గత 3 నెలల క్రితం భారీ ఎత్తున రిసెప్షన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో మరింత ఊగిపోయిన మారుతీరావు ప్రణయ్ మీద తీవ్ర స్థాయిలో కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది పట్టణంలో ఇటీవల జరిగిన దారుణమైన పరువు హత్యగా లెక్కిస్తున్నారు స్థానికులు ఇప్పటికే కుల నిర్మూలన సంఘాలు ఘటనాస్థలానికి చేరి తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రణయ్ను నరికి చంపిన హంతకుణ్ణి పట్టుకోవడానికి పోలీసులు 8 బృందాలుగా మారి గాలిస్తున్నారు తర్వాత ఇలాంటి కుల అహంకార హత్య జరిగిందంటే మా మాటకి ఇవాళ దళితుడు పెద్దంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మేము ఇటనే సంపుతామనే పద్ధతుల్లో ఈ హత్య నిరూపణ చేపిస్తా ఉన్నారు మేము ఇప్పటికీ కుల వివక్షత పోరాట సంఘంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికీ కుల అహంకార హత్యలే తప్ప ఒక దళితుడు పేదంటి వాడు పెద్దంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సంపుతామని చెప్పినందుకు ఇది చేయించారా ఖబర్దార్ ఇలాంటి కులాంతర అహంకార సంబంధించినటువంటి హత్యలు చేస్తే ప్రజాస్వామ్యం ఊకోదు మిరియాలగూడ పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది ఘటన ప్రణయ్ను ఓ అగంతకుడొచ్చి నరికి చంపడాన్ని చూసి చలించిపోయిన భార్య అమృత తీవ్రంగా దుఃఖించడం చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు ప్రతి ఒక్కరు ప్రణయ్ బంధుమిత్రులు అమృత తండ్రి మారుతీరావుపై విరుచుకుపడుతున్నారు మిర్యాలగూడలో పరువు హత్య అనంతరం ఆసుపత్రి దగ్గర పరిస్థితి ఎలా ఉంది ప్రణయ్ని చంపిన దుండగుణ్ణి ఎవరైనా చూశారా ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు అక్కడి తాజా పరిస్థితి ఏంటి ఘటన జరిగిన హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రాజు గ్రౌండ్ రిపోర్ట్ ప్రస్తుతం మిర్యాలగూడ జ్యోతి ఆసుపత్రిలో ఉన్నాం నిన్న మొన్నటి వరకు జ్యోతి ఆసుపత్రి అంటే మామూలుగా మిర్యాలగూడలో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుసు కానీ జ్యోతి ఆసుపత్రి ముందు జరిగినటువంటి పరువు హత్య నేపథ్యంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికి జ్యోతి ఆసుపత్రి అంటే తెలిసిపోతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి నిన్న ప్రణయ్ తన భార్యతో కలిసి ఆసుపత్రికి ఇదే ఆసుపత్రికి వచ్చారు తన భార్య ప్రెగ్నెంట్గా ఉంది తనకు రెగ్యులర్గా ఇక్కడే ఎవరైతే డాక్టర్ జ్యోతి ఉన్నారో ఆవిడ దగ్గరే ఆయన చూపిస్తున్నారు అయితే నిన్న కూడా మధ్యాహ్నం సమయంలో అంటే మధ్యాహ్నానికి ముందే ఇక్కడికి ప్రణయ్ వచ్చారు అమృతతో కలిసి వాళ్ళు రావడం ఇక్కడ జ్యోతి డాక్టర్ చూపించుకున్నారు కావాల్సినటువంటి టెస్టులు చేసుకున్నారు
పాప కావచ్చు బాబు కావచ్చు లోపల ఎవరైనా సరే మాకు మాత్రం బాగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి మెడిసిన్ వాడాలి ఇటువంటి అంశాలు అన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు అయితే ఆ తర్వాత ఆసుపత్రి నుంచి బయటకు రావడం జరిగినటువంటి పరిణామం ఏదైతే వేట కొల్లువాడితో జరిగినటువంటి దాడి చూడొచ్చు ఇప్పటికి కూడా ఆసుపత్రి వద్ద ఉన్న ప్రతి ఒక్కరూ దానిపైనే చర్చించుకుంటున్నారు అయితే ఎదురుగా ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా మనకు కనిపిస్తుంది ఈ సీసీ కెమెరా ద్వారానే రికార్డ్ అయిందని చెప్పుకోవచ్చు ఈ సీసీ కెమెరా నుంచే మనకు మొత్తం కూడా రికార్డులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ నుంచి అంటే మనం ఎంట్రన్స్ చూస్తున్నాము ఈ ఎంట్రన్స్ నుంచే బయటికి తను ప్రళయ్ వాళ్ళ అమ్మతో పాటు భార్య అమృతతో కలిసి నడుచుకుంటూ ఏదైతే దీనికి రెండు ఎంట్రన్స్లు ఉన్నాయి వాస్తవానికి ఎడంవైపు ఒకటి ఉంది కుడివైపు ఒకటి ఉంది వాళ్ళు తెచ్చినటువంటి కార్ కుడివైపు ఉన్నటువంటి గేటుకు పక్కన పార్క్ చేసుకున్నాడు ప్రణయ్ అందుకోసమే కుడివైపు తన కారు వైపు వెళ్ళే ప్రయత్నం చేశాడు ఎదురుగా మనకు కనిపిస్తున్నటువంటి వైట్ కార్ ఏదైతే ఉందో అదే విస్టా అది ప్రణయ్ కార్ ఆ కారు దగ్గరికి వెళ్ళేందుకు ఇలా నడుచుకుంటూ రావడం ఆ తర్వాత గేటు దాటాడో లేదో ఇక్కడే జరిగింది వాస్తవానికి తను ఎవరైతే వెయిట్ వేసినటువంటి వ్యక్తి ఈ అంబులెన్స్ పక్క నుంచే వచ్చినట్లుగా సీసీ కెమెరాలో కూడా మనకు కనిపిస్తుంది ఈ ప్రాంతంలోనే అంటే ఇటు కొంత అంటే ఐడెంటిఫై లేకుండా ఇటు తలదాచుకోవడానికి కూడా కొంత నిర్మానుష్యంగా ఉందని చెప్పుకోవచ్చు ఇటు ఈ ప్రాంతంలోనే ఎవరైతే వెయిట్ వేయడానికి వచ్చాడో తను వెయిట్ వేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉన్నారు ఆసుపత్రి నుంచి అలా రావడంతో ఇటు అంబులెన్స్లోంచి కావచ్చు ఇటు ముందు నుంచి రావచ్చు చూశాడు వెంటనే వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఈ గేటు దగ్గరికి ఆయన చేరుకోవడము గేటు దాటుతున్నాడో లేదో అంటే ఇక్కడికి రావడంతోనే ఇక్కడే వెయిట్ వేశారు మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అంటే ఇంకా బ్లడ్ సంబంధించినటువంటి మరకలు వాళ్ళ కారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం ఒకసారి పరిశీలించాం అంటే ఎంత దారుణం అంటే ఏదైతే తమ కులం కానటువంటి వ్యక్తిని చేసుకున్నది తన కూతురు అందుకోసమే ఆ వ్యక్తిని చంపితే కానీ తన కూతురు ఇంటికి రాదు అనే ఒక ఆలోచనతోనే ఆయన ఇలా చేశాడు అని చెప్పి ఏదైతే అమ్మాయి తండ్రి చేశాడని చెప్పి ఇప్పటికే ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వాస్తవానికి ఆసుపత్రి వద్ద కూడా పెద్ద ఎత్తున జనం ఉంటారు ఎప్పటికీ ఒకసారి ఉన్నటువంటి జనాన్ని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం ఏమైందమ్మా నిన్న ఇక్కడ ఏం జరిగింది తెలుసు సార్ అంటే ఇక్కడ చంపేశారు కదా ఏమన్నా మీకు తెలిసింది అప్పుడే ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు లోపల ఉన్నారా ఏమన్నారు లోపల ఒకసారి అందరు ఏమనుకున్నారు తెలుసు సార్ నాకు మీరేడుంటారమ్మా అమ్మా అంటే ఈడ చనిపోయిండు అనే విషయం మీకు ఎట్లా తెలిసింది అందరూ గుడి అని గోల గోల చేస్తుంటే తెలిసింది సార్ ఎట్లా అయింది అంటున్నారమ్మా ఏం ఏం జరిగిందని అన్నారు ఇక్కడ మటన్ చేసిరని అన్నారు సార్ ఓకే లోపల ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం తెలియగానే బయటికి పరిగెత్తుకొచ్చారు దాంతోపాటు అంటే అదే సమయంలో ఎవరైతే వేట కొడవలతో నరికాడో అతను మాత్రం ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత పోలీసులు దీనిపైన ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అటు అమృత వల్ల కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేసే ప్రయత్నంతో పాటు ఎవరికి ఈ సుపారీ ఇచ్చారు ఆ సుపారీ తీసుకున్నటువంటి గ్యాంగ్ ఎవరనే దానిపైన కూడా దృష్టి పెట్టి ఇప్పటికే పోలీసులు గాలింపు చర్యలో ఉన్నారు కెమెరా పర్సన్ ప్రభాకర్తో రాజు ఎన్టీవీ మిర్యాలగూడ నుంచి భక్తి న్యూస్ చిన్ననాటి ప్రేమ ఏడాది క్రితమే పారిపోయి పెళ్లాడాలని చూసిన జంట ఆమెకు మైనారిటీ తీరకపోవడంతో పోలీసులు వారించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆరు నెలల క్రితమే ఆర్య సమాజ్లో పెళ్లాడి ధైర్యంగా సొంత ఊళ్ళో కాపురం పెట్టారు ఈ ధైర్యమే అతడికి చావు చిరునామాగా నిలిచిందా హత్యకు ముందు అసలు ఏం జరిగింది తిరునగరి మారుతీరావు అతని తమ్ముడు శ్రవణ్ ఇద్దరూ కలిసి స్కెచ్ చేసి మరీ అల్లుడు ప్రణయ్ను హత్య చేయించినట్లుగా చెప్తున్నారు పోలీసులు అది కూడా అతడి తల్లి ముందే జరిగింది హత్య తమ కుమార్తె అమృత ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా ఆమె ముందే అల్లుడిని హతమార్చేలా ప్లాన్ వేశారు మారుతీరావు సోదరులు ప్రణయ్ అమృతలది టీనేజ్ లవ్
ఇతడు తన జూనియర్ అమృతను 9వ తరగతి నాడే ప్రేమించాడు. వీరిద్దరికీ కులమతాల పట్టింపు తెలియని వయసు నుంచే ప్రేమ మొలకెత్తడంతో తాము చేస్తున్నది తప్పేం కాదన్న నమ్మకం ఉండేది. అదే వాళ్ళిద్దరి మధ్య అంతులేని ధైర్యాన్ని నింపింది. ప్రణయ్ అమృత 7 క్రితమే పారిపోయి పెళ్లాడాలని భావించారు. కానీ ఆమెకప్పుడు 17 వయసు మాత్రమే కావడంతో పోలీసులు వారించారు, కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరు వెనక్కి తగ్గారు. అలాగని వీళ్ల ప్రేమ ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదు. సమయం కోసం ఎదురు చూశారు. ఆరు నెలల క్రితం అమృత మైనార్టీ తీరడంతో ప్రణయ్ ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి ఆర్య సమాజంలో పెళ్లాడారు. సరాసరి మిర్యాలగూడ వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ కోరారు అమృత ప్రణయ్ నవదంపతులు. వీళ్ల మీద ఎలాంటి చర్య తీసుకోవద్దని ఆమె తల్లిదండ్రులను పిలిపించి పెద్ద మనుషుల పంచాయతీ నిర్వహించారు పోలీసులు. ప్రణయ్ మామగారు మారుతీరావుది ఎంతటి తెగింపంటే పెద్ద మనుషులందరి ముందు తన అల్లుణ్ణి చంపేస్తానని బహిరంగంగా ప్రకటన చేశాడు. మారుతీరావు దూకుడు గుర్తించిన పోలీసులు ఆనాడే ప్రణయ్ అమృత దంపతులను పట్టణం వదిలి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. కానీ అది తమ సొంతూరని, తమకు ఇక్కడే ఎక్కువ సేఫ్టీ ఉంటుందని భావించి ఇక్కడే ఉండసాగారు. ప్రణయ్ బీటెక్ చదువుతుండగా అమృత ఇంటర్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి బెరుకు లేకుండా సొంతూళ్ళలోనే కాపురం చేసుకుంటూ హాయిగా ఉండాలన్న గట్టి నిర్ణయంతో ఉండసాగారు. కానీ మారుతీరావులో అసహనం కట్టలు తెగింది. పట్టణంలో తానింత పెద్ద బిల్డర్ అయ్యుండి కోట్లలో ఆస్తులుండి కూడా కూతురి కులాంతర వివాహం అడ్డుకోలేకపోయినందుకు కోపం తారాస్థాయికి చేరింది. అల్లుణ్ణి ఎలాగైనా సరే చంపించేయాల్సిందేనని గట్టిగా నిర్ణయించుకున్నాడు మారుతీరావు సోదరులు. తనకు అత్తమామల నుంచి ఇంత పెద్ద స్థాయిలో ప్రాణహాని ఉన్నా ప్రణయ్ దాన్ని గుర్తించలేదు. అప్పటికీ అతడి తల్లిదండ్రులు హెచ్చరిస్తూనే ఉన్నారు. పోలీసులను ప్రొటెక్షన్ అడిగాడే కానీ తానుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఏం జరుగుతుందో చూద్దామంటూ నిర్భయంగానే తిరిగారు జంట. ఇది గుర్తించిన మారుతీరావు కిరాయి హంతకులను పెట్టి 10 లక్షలు సుపారీ ఇచ్చి మరీ తన అల్లుణ్ణి పొట్టను పెట్టుకున్నాడని అంటున్నారు పోలీసులు. భార్య అమృతను ఆసుపత్రికి తీసుకొచ్చిన ప్రణయ్ డాక్టర్తో ఏం మాట్లాడాడు? హత్యకు ముందు ప్రణయ్ డాక్టర్తో మాట్లాడిన చివరి మాటలేంటి? ప్రస్తుతం అమృత పరిస్థితి ఎలా ఉంది? వైద్యులేమంటున్నారు? ఆ వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. గూడలో జరిగినటువంటి ప్రణయ్ హత్య విషయంకి ముందు ఏం జరిగింది, అసలు ప్రణయ్ జ్యోతి హాస్పిటల్కి ఎందుకు వచ్చారు, ఇటువంటి అంశాలకు సంబంధించి డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు మనతో, ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న ప్రణయ్ తన భార్య అమృతతో కలిసి ఇక్కడికి వచ్చారు కదా, అంటే రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారా, అసలు ఏంటి? అమృత గర్భిణీతో ఉంది. సో 2 నెలల నుంచి నా దగ్గరికి చెకప్స్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడు 5th మంత్ మధ్యలో ఉంది. అలానే నిన్న మామూలుగా గర్భిణీ గురించి చూపించుకోవడానికి వచ్చారు, చెకప్ చేయించుకోవడానికి వచ్చారు. చెకప్ చేయించుకుని బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళిపోయిన ఒక 2 నిమిషాల్లోనే నాకు పెద్దగా అరుపులు ఏడుపులు వినిపించి నేను పరిగెత్తుకుని బయటకు వచ్చాను. అప్పటికే అతను రక్తం మడుగులో గిలిగిలా కొట్టుకుంటున్నాడు, కొనవూపిరితో ఉన్నాడు. అసలు ఒక ఫ్యూ సెకండ్స్లో అతని ప్రాణం కోల్పోవడం అనేది జరిగింది. ప్రస్తుతం అమృత కూడా మీ ఆసుపత్రిలోనే ఇప్పుడు చికిత్స ఎలా ఉందండి? అమృత అమ్మాయి పరిస్థితి కూడా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే బీపీ బాగా ఎక్కువ తక్కువ అవుతా ఉంది నిన్నటించి. దానికోసమనే అమ్మాయిని ఐసీసీలో ఉంచి వైద్యం అందిస్తున్నాము. ఇప్పటికీ కొంచెం గ్రీఫ్లోనే ఉంది, బాధలో ఉంది. ప్రస్తుతం అమ్మాయికి విషయం ఇప్పుడే చెప్పాను నేను, చనిపోయాడు హస్బెండ్ అనే విషయం. సో ఆ బాధలో ఉంది ప్రస్తుతం అమ్మాయి. ప్రణయ్ చనిపోవడానికి ముందు మీతోనే మాట్లాడారు, అంటే మిమ్మల్ని కలిసి వెళ్ళారు కదా, తన మీతో మాట్లాడినటువంటి మాటలు ఏంటి మేడం? అంటే తన సంతానం గురించి కావచ్చు, తన ఫ్యామిలీ గురించి ఏమని మాట్లాడారు? చివరిగా మీతో పంచుకున్నటువంటి మాట్లాడి ప్రెగ్నెన్సీ బాగుందా అని అడిగాడు. బాగుందని చెప్పాను. ఏం చేయాలనుకుంటున్నావు అంటే, నేను ఇలా గ్రీన్ పాలీ హౌస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మేడం, ఆ ప్లాన్లో ఉన్నాను. తర్వాత గేదెల ఫార్మ్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను, సో దట్ ఐ క్యాన్ హ్యావ్ రెగ్యులర్ ఇన్కమ్ అని చెప్పి చెప్పాడు. 2-3 మంత్స్లో ఈ ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు. తర్వాత ఫర్దర్ స్టడీస్కి ఇంకా కొన్ని 2-3 సబ్జెక్ట్స్ ఏవో ఉన్నాయి, అవి పూర్తి చేసుకుని అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ ఇక్కడి నుంచి నాకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తే నేను సెటిల్ అవ్వడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి ప్లాన్ ఒకటి చెప్పాడు.
ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే అదే అవి నాతో మాట్లాడిన ఆఖరి మాటలు. అమ్మాయి చెప్తుంది ఏంటంటే వెళ్తూ వెళ్తూ కూడా పాలీ హౌస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళాము అని చెప్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి రెండో నెల నుంచి వస్తున్నారు అంటున్నారు కదా, ఎప్పుడైనా అంటే ప్రెగ్నెన్సీ వద్దు అని కానీ అటువంటి చర్చ ఏమన్నా వాళ్ళ మధ్యలో మీతో మాట్లాడారు? వాళ్ళు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుని ఎప్పుడు అనుకోలేదు, కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు అమ్మాయి ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ ప్రెగ్నెన్సీతో ఉంది కదా మేడం, ఎలా ఉందండి ఆ ప్రెగ్నెన్సీ? బీపీ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది, సో దాని ఎఫెక్ట్ ఏమైనా ప్రెగ్నెన్సీ మీద పడుతుందా లేదా ఇప్పుడిప్పుడే చెప్పలేం కదా, బికాస్ షీఈస్ ఇన్ గ్రీఫ్ అండ్ డిప్రెషన్. ఇప్పుడు ఏమి అవుతుంది ఏమి కాదు అని చెప్పే టైం కాదు అసలు ఇది. మొత్తానికి అమృతకు విషయం చెప్పారు, తన కళ్ళ ముందు జరిగినటువంటి ఘోరం తర్వాత వెంటనే ఆసుపత్రిలోకి పరిగెత్తుకొచ్చి జ్యోతి డాక్టర్ గారిని అంటే ఆంటీ అని పిలిచేంత చనువు ఆవిడకుంది. వచ్చి ఆంటీ అని ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే గతంలో ఏదైతే అమృత కూడా ఇక్కడే డెలివరీ అయిందంట, అంటే అమృత పుట్టింది కూడా ఈ డాక్టర్ దగ్గరే కాబట్టి మొదటి నుంచి ఆంటీ అని పిలుచుకునేంత ఆప్యాయత ఉంది. కానీ ఈరోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అమృత సైతం లోపల ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మరోవైపు ప్రణయ్ చివరగా మాట్లాడినటువంటి మాటలు, తను జీవితంలో సెటిల్ అవ్వడానికి ఫాలో హౌస్ పెట్టుకోవాలని చెప్పారు అనేది డాక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రభాకర్తో రాజు, ఎన్టీవీ.